కలకాలం తోడుంటానని అగ్నిసాక్షిగా వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాల మధ్య ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. చేసిన ప్రమాణాన్ని మరిచి చివరకు భార్యనే కడతేర్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఇందిరానగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అంబాల రవి కీర్తనలకు 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వివాహానంతరం వారి దాంపత్యం జీవితం సుఖ సంతోషాలతో గడిచింది. గత కొద్ది రోజుల నుండి రవి మద్యానికి బానిసై భార్యను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కుటుంబ కలహాలు తీవ్రం కావడంతో భార్య కీర్తనను ఇంట్లోనే రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. హత్య జరిగినప్పటి నుండి భర్త రవి అందుబాటులో లేకపోవడంతో భర్త చంపి ఉంటాడని చుట్టుపక్కల ప్రజలు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా భర్త రవి భద్రాచలం గోదావరి బ్రిడ్జి పైన బైక్ పెట్టి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా లేక అక్కడి నుండి పరారయ్యాడా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పాల్వంచ డిఎస్పీ మధుసూదనరావు, పట్టణ ఎస్ఐలు ముత్యం రమేష్, రామారావు తిరుపతి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ బాబు పక్క జరండి, కొద్దిగా ఇటు పక్క రండి, ఇటు వెనక్కి జరండి. ఏ బాబు రాత్రి అర్ధరాత్రి సమయంలో అంబాల కీర్తి అనే వివాహితను ఆమె భర్త ఇంట్లో కుటుంబ తగాదాలను కారణంగా గొడవపడి అర్ధరాత్రి ఆమె ఇంట్లోనే మద్యం తాగి ఆ మత్తులో ఆమెతో గొడవపడి రోకల్లితో ఆమె తలపై విచక్షణారహితంగా కొట్టి చంపడం జరిగింది. అతను రాత్రి అర్ధరాత్రి సమయంలో అంబాల కీర్తి అనే వివాహితను ఆమె భర్త ఇంట్లో కుటుంబ తగాదాలను కారణంగా గొడవపడి అర్ధరాత్రి ఆమె ఇంట్లోనే మద్యం తాగి ఆ మత్తులో ఆమెతో గొడవపడి రోకల్లితో ఆమె తలపై విచక్షణారహితంగా కొట్టి చంపడం జరిగింది. అతను గత 6 నెలల నుంచి ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిసై తిరుగుతూ భార్యతో గొడవపడుతూ రాత్రి ఈ నేరానికి పాల్పడడం జరిగింది. ఈ హత్య జరిగినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. పెద్ద బాబు 4 ఇయర్స్ వయసు ఉంటుంది. అతను విచక్షణరహితంగా వాళ్ళ తండ్రిని కొట్టినట్టు చెప్తున్నాడు. అదే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము. నేరస్తుని గురించి అతను పరారులో ఉన్నాడు, అతని గురించి వెతుకుతున్నాము. అతనికి సంబంధించిన మోటార్ సైకిల్, పర్సు ఇవన్నీ కూడా చెప్పులు భద్రాచలం బ్రిడ్జిపై దొరికాయి. ఆ భద్రాచలం బ్రిడ్జిపై అవి వదిలేసి అతను ఎక్కడికి వెళ్ళాడనేది
దర్యాప్తులో తెలుస్తుంది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.